ఏం చేశాడు చంద్రబాబు గారు, ఏం చేశాడు? బూటక మాటలు బళ్ళు భూమి లాక్కుంటారు, ఇలా సార్ లాక్కుంటారు. ఇసుమంటే అబద్ధాలు చెప్పు పాతం. ఎందుకంటే మేము లేబర్ వాళ్ళు శుభ్రంగా ఉంటాం, ఆ చంద్రబాబు నాయుడు గిట్టదండి. అసలు ఏంటి లేబర్ వాళ్ళకి ఏమని, నేను ఒకటి చేసాడా? ఒకటి చేసి నేను చేశాను అంటే దాన్ని బట్టి అనుకోవచ్చు. ఏమి చేయలేదు. అసలు మేము ఇస్తే బాటలు ఎగ్జిరి తాడికి కుదరదండి. మేము పాలే స్థానాలే చేయాలి, పేడే ఎత్తాలి, వాళ్ళ గీతలనే గాయాలి. పాపం జగన్ ఆ రాజారెడ్డి గారు బిడ్డ కావాసం మేము ఏదో శుభ్రంగా ఉండాలని మాకు ఏదో ఇస్తున్నాడు. మళ్ళీ ఇచ్చేది కాక మా భూములు ఆయన లాక్కుంటాడంట. లాగే ఎవరైనా ముఖ్యమంత్రి లేబరల్ భూములు లాక్కుంటారా? అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుది. లాక్కున్నాడు అమరావతిలో భూములన్నీ లాక్కుని మొత్తం వాళ్ళ వర్గాన్ని మొత్తానికి ఇచ్చాడు. ఆ చుట్టుపక్కల అంతా యాల్యూ పెరిగిపోద్దని అక్కడ పడుంది అది. మళ్ళీ దాన్ని లేపాలని, వాళ్ళ వర్గమే బాగుపడాలని, ఈ లేబరోడు లేబర్ గానే ఉండాలని ఈ ప్లాన్లన్నీ. మీ భూములు లాక్కుంటాడు, మీ ఇళ్ళ స్థలాలు లాక్కుంటాడు, ఎందుకు వచ్చిన మాటలండి అవన్నీ? ఎందుకండి ఇప్పుడు ఆయన ఓట్లు 3 రోజులు ఉందనగా పసుపు కుంకుమ వదిలేడు. జగన్ గారు ఏమైనా ఆపాడా? ఇప్పుడు ఆపాడా? ఇప్పుడు రైతు భరోసా అని 40 సంవత్సరాలకి డబ్బులు నొక్కితే ఆ ఈసీని ఎన్నికల కమిషన్ ఆఫ్ చేసాడు. లేబర్కి వచ్చే డబ్బులు ఆఫ్ చేయొచ్చా? ఇది ఒక ప్రతిపక్ష నాయకుడికి కానీ అసలు రాజకీయ నాయకుడికి ఇది అన్న తగినా? ఎన్ని పథకాలు ఆపితే అసలు ఆపితే ఎవరు తినేది? అవి ఇప్పుడు ఇవాళ పెట్టిన పథకం కాదు అది. 4 పథకాలు ఇవాళ ఆఫ్ చేసాడు. ఎందుకంటే 1 నెల ముందో 2 నెల ముందో పవర్ సీఎం తగ్గిపోతాయి కదా, దాన్ని బట్టి ఆఫ్ చేసాడు. అసలు దీనికి అసలు అన్నం 4 నోట్లకి వెళ్ళి మనిషి చేస్తాడా? 80 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి, ఆయన చేసే పని ఎట్టకెళ్తాడు? లేబర్ వాళ్ళు అంటే ఇంత ఇంకిత జ్ఞానం లేదు. ఆడ వరకే బాగుపడాలి, ఆడలే శుభ్రంగా ఉండాలి. ఏ పేదలకు అంటే పేదలకు ఒక ఇళ్ల స్థలం కానీ, ఒక అమ్మఒడి కానీ, ఒక ఏదన్నా ఇచ్చి నేను పేదలకు ఇది చేశాను. ఎస్సీ పుట్టకూడదంట. పబ్లిక్ గా అన్నాడు, ఎస్ఎల్ మనుషులు కాదుగా. మేము మనుషులువా? మేము అందరం ఎస్సీలమే. ఎస్సీలకు మేము పుడతమే ఎందుకే? ఎస్సీలు ఓట్లు ఎందుకు ఇంకా ఆయనకి? ఎస్సీలు వద్దు, మేము వాసన వస్తాము. అక్కడ ప్రభాకరరావు గారేమో పదవులు మీకు ఎందుకు, పార్టీలు మీకు ఎందుకు, పిచ్చమండ కొడుకులారా, పార్టీలు పై పదాలు మాయా అని అక్కడ ఆయన అంటాడు. ఈయన ఎస్సీలో పుట్టవేట అని ఈయన అంటాడు. అసలు ఎస్సీలు ఆయనకి ఆ పెబాకరాకి కుదరదు, దీనికి కుదరదు, ఇంకెందుకు ఎస్సీలమే? అది ఆయన పద్ధతి. ఆయన ఎట్టొస్తాడు, ఎందుకు గెలుతాడు ఆయన? మాకు ఏదైనా సరే ఈ రాష్ట్ర ఆంధ్ర ఏపీ మొత్తం 5 కోట్ల మంది జనం చూడండి, కూతంతా కూడి తిన్నామంటే ఆ జగన్ వాళ్ళే. జగనే రావాలి.